విజయనగరం జిల్లా సిర్లాం విలేజ్ కు చెందిన 10 సంవత్సరాల ఇంద్రజ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తన వయసు 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా 40 కేజీల తలభారంతో ఆ పాప అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ విషయాన్ని సోషల్ వర్కర్ సిద్ధార్థ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లటంతో ఆయన వెంటనే స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాప పరిస్థితి తల్లితో కూడా మాట్లాడి ఆ పాపకి వైద్యం కోసం తక్షణ సహాయంగా 100,000 రూపాయలు ప్రకటించారు. మరొకవైపు ఎక్కడైనా తనకి ఎక్కడైతే ట్రీట్మెంట్ అందుతుందో, శస్త్రచికిత్స చేయబడుతుందో, అక్కడ పూర్తి స్థాయి వైద్యం ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒక భరోసా కూడా ఇచ్చి ఆ కన్న తల్లి కన్నీళ్లు తుడిచారు. ప్రస్తుతం అయితే ఆ ఫ్యామిలీ ఇప్పుడు వైజాగ్లో ఉన్న షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో పాపని ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకురావడం జరిగింది. ఆ ట్రీట్మెంట్కి ముందుగా ఒక కౌన్సిలింగ్ అయితే ఫ్యామిలీకి డాక్టర్ గారు ఇచ్చారు. అయితే ఈ కేసుని ఒక ప్రత్యేకమైన కేసుగానే చూస్తున్నారు. ఇలాంటివి చాలా రేర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. దట్టు ఏజ్కి ఒక పరిమితమైన ఏజ్లో కనుక ట్రీట్మెంట్ చేస్తే కనుక అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడైతే 10 ఇయర్స్ వచ్చింది కాబట్టి ఆ సాధ్యాలేంటి, పేరెంట్స్కి ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. ఈ కేసు హిస్టరీ పర్టికులర్గా ఇప్పుడు చాలాసేపు తల్లితో మీరు మాట్లాడారు, ఏంటి సార్ ఆ పాప కండిషన్? 9 నెలల వయసులో ఫస్ట్ టైం హైడ్రోకెఫలస్ అంటే కంజంటల్ హైడ్రోకెఫలస్ అనే ఒక మెడికల్ కండిషన్తో అమ్మాయి పుట్టింది. సో దాంట్లో బ్రెయిన్లో ఊరే వాటర్ కంటెంట్ బ్రెయిన్ స్పీడ్గా జరగడం, అంత అబ్జార్బ్ అవ్వకపోవడం మూలన ఏంటంటే బ్రెయిన్ లోపల వాటర్ శాతం ఎక్కువయ్యి మెదడు మీద ఒత్తిడి జరిగి పేషెంట్ ప్రాణానికి రిస్క్ ఉంటుంది. కాబట్టి 9 నెలల వయసులో ఎప్పుడైతే తలకాయకు సంబంధించి ఎముకలు ఒకదానికోటికి అతుక్కోకముందే ఆపరేషన్ చేస్తారు. కానీ అనుకోకుండా ఈవిడికి ఫస్ట్ టైం ఆపరేషన్ చేసే టైంకి తలకాయ సైజు బాగా ఎక్కువ ఉండడం మూలన ఏంటంటే ఆపరేషన్ చేసి ప్రాణాన్ని నిలబెట్టగలిగారు కానీ హెడ్ సర్కంఫరెన్స్ని తగ్గించలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ మూలన అవ్వచ్చు, రెగ్యులర్గా మెడికల్ ఫాలోఅప్ లేకపోవడం మూలన ఏంటంటే ఒక 18 మంత్స్ వరకు హెడ్ సైజ్ మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే తను మాట్లాడుతుంది, అలా బెడ్ మీద వాటి మీద తను బాగానే ఉంది అని చెప్పేసి షీ వాజ్ హ్యాపీ. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ ఆ హైడ్రోకెఫలస్ కండిషన్ లోపల బాగా ఎక్కువైపోయేసి బ్రెయిన్ అంతా బాగా బోన్స్ బాగా ఫ్యూజ్ అయిపోవడం మూలన ఏంటంటే బ్రెయిన్ మీద ఒత్తిడి ఎక్కువైపోయేసి ఆ మాటలు పోవడం కానీ మనిషిలో బిహేవియర్లో వాటిలో కూడా అన్కాన్షియస్నెస్ అవన్నీ బాగా పెరిగిపోవడం మూలన ఏంటంటే షీ కేమ్ ఫర్ మెడికల్ హెల్ప్ అగెయిన్. ఎందుకంటే ఈసారి బాగా తగ్గిపోతుంది, తను బేసిక్ చల్లం కూడా బాగా తగ్గిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మేము లేటెస్ట్గా ఇప్పుడే ఒక ఫ్రెష్ స్కాన్ చేసాం. దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే వాటర్ క్వాంటిటీ దగ్గర 90% ఉండి బ్రెయిన్ వాల్యూమ్ ఓన్లీ 1% ఉంది. సో దాని మూలన బ్రెయిన్ వాల్యూమ్ తగ్గిపోవడం మూలన ఏంటంటే తన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ మూమెంట్స్ కానీ స్పీచ్ కానీ అన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి. సో ఈ స్టేజ్లో ఆమెను నేను అడిగాను, అంటే ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకోవడం మూలన మీకు ఉద్దేశం ఏంటి, హెడ్ సర్కి సైజ్ తగ్గాలా లేదా పేషెంట్ ప్రాణం నిలబడాలా ఇవన్నీ కూడా. సో తన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ పేషెంట్ ప్రాణం నిలబడితే చాలు, సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ కుదిరితే హెడ్ సైజ్ తగ్గించమని. సో ఇప్పుడు మా మెడికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి ఏంటంటే మనం సైజ్ తగ్గించడం అన్నది ఆవిడ ఏజ్కి ఆవిడ బలంకి ఏంటంటే చాలా మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయాలి, క్రేనియోప్లాస్టీ అని చేయాలి. కానీ అది చేయడం మూలన కూడా ఏంటంటే పేషెంట్ ప్రాణానికి గ్యారంటీలు అవి ఉండవు కాబట్టి అంత మేజర్ వెంచర్కి వెళ్ళకుండా షంట్ అనే ఒక పర్టికులర్ ప్రొసీజర్ చేసి ఇప్పుడు ఉన్న బ్రెయిన్లో ఉన్న వాటర్ క్వాంటిటీని కొద్దిగా వేరే ప్లేస్కి షంట్ చేసి పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టడం, ఇప్పటివరకు ఎంతవరకు అయితే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి న్యూరలాజికల్ డెఫిసిట్ వచ్చిందో అది పెరగకుండా చూసుకోవడం వరకు నేను చేయగలను అని చెప్పి ఆవిడ చెప్పాను అన్నమాట. సో దాన్ని బట్టి మరి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాప అయితే ఏజ్ 10 ఇయర్స్, దాదాపు 40 కేజీల తలబరు ఉంది అంటున్నారు. జనరల్గా ఆ ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలి సార్ పర్ఫెక్ట్గా? అయితే మీరు మైండ్ సైజ్ కూడా చెప్పారు. సో ఇప్పుడు నేను కూడా చూశాను, మీరు ఎక్స్రే బట్టి ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ హ్యాపెన్ దేర్ అని చెప్పి. మామూలుగా ఏంటంటే హెడ్ సర్కంఫరెన్స్ అన్నది ఏంటంటే 19 నెలలు ఆర్ 18 మంత్స్ ఆర్ 2 ఇయర్స్కి ఫుల్గా క్లోజ్ అయిపోతుంది. సో 2 ఇయర్స్ బేబీకి హెడ్ సైజ్ ఎంత వస్తుందో అంతే, అంతకంటే ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా ఇప్పుడు పెరిగింది కాదు, ఆ 2 ఇయర్స్ లోపే పెరిగిపోయినట్టు లెక్క. సో ఆ లోపు కనుక మీరు ఈ ప్రొసీజర్స్ షంటింగ్ అండ్ డైవర్షన్ ప్రొసీజర్స్ కరెక్ట్గా చేయించుకోలేకపోతే మాత్రం డెఫినెట్గా ఈ వెయిట్ వచ్చింది. సో పాపకి ఇప్పుడు ఉన్న హెడ్ వెయిట్ అన్నది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. దాన్ని ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ 2 ఇయర్స్ లోపు ఫాలోఅప్లోనే కనుక డైవర్షన్ ప్రొసీజర్ కరెక్ట్గా పనిచేసే చేయించుకోగలిగితే మాత్రం ఆవిడకి బాగా రిలీఫ్ వస్తూ ఉండే. బట్ ఐడియల్లీ స్పీకింగ్ ఏంటంటే మామూలుగా 2 కేజీస్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది.
సో హెడ్ సర్కంఫరెన్స్ ఓవర్గా ఓవరాల్గా స్కల్ ఇవి అన్నీ కలిపి మ్యాక్సిమం వంటికి 4 to 5 kgs వరకు తప్పితే అంతకంటే ఎక్కువ ఉండకూడదు. బట్ ఈవిడికి ఈ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం మూలన ఏంటంటే ఈ వెయిట్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ బోన్, అంటే డెఫినెట్గా సైజు హెడ్ సైజ్ ఎప్పుడైతే అంత పెరిగిపోయిందో అంత ఎక్కువ బోన్ కూడా ఉంటుంది. సో బోన్ వెయిట్ అట్ ద సేమ్ టైం వాటర్ ఏదైతే రోజు రోజుకి కలెక్ట్ అయిపోతుంది రెండు కలిపి ఇంత వెయిట్ వచ్చింది బేసికల్లీ. సార్ ఈ డిసీజ్ని ఇది రేర్ కేస్గా చూస్తున్నారు, ఈ డిసీజ్ని పార్టికులర్గా ఏమంటారు, ఎంత పర్సంటేజ్లో చిల్డ్రన్స్లో ఈ ఇష్యూని మనం దీన్ని కంజెంటల్ హైడ్రోకెఫలస్ అంటారండి. బేబీలో ఏంటంటే బ్రెయిన్లో వాటర్ ప్రొడక్షన్ జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఎప్పుడు కూడా 150 ml ఉంటుంది బ్రెయిన్లో. అలాంటిది ఏంటంటే ఈ 150 ml దాటి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది అంటే అర్థం ఏంటంటే ప్రొడక్షన్ జరుగుతుంది కానీ అబ్జార్బ్ అవటం లేదని అర్థం. సో ఈ అబ్జార్ప్షన్ అవటం లేదు కాబట్టి ప్రొడక్షన్ అయిన దాన్ని ఏంటంటే వేరే దగ్గరికి మనం డైవర్ట్ చేసే ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. సో ఈ బేబీకి ఏంటంటే ప్రొడక్షన్ జరుగుతుంది కానీ ఆ డైవర్షన్ ప్రొసీజర్ సరిగ్గా పని చేయలేకపోయింది. సో దాని మూలన ఇది వచ్చింది అనమాట. ఇది కామన్గా ఏంటంటే మేనర్కం కానీ లేదంటే మదర్ పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ అలాంటి కొన్ని స్పెసిఫిక్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. సార్ ఈ పర్టికులర్ కేస్కి సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు కొంచెం తగ్గించే ప్రయత్నాలు ఏవి జరగవచ్చు? అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే షంట్ డైవర్షన్ ప్రొసీజర్ ఇప్పుడు చేయాలి. సో దట్ ఏంటంటే బ్రెయిన్లో కంపారిటివ్లీ వాటర్ క్వాంటిటీ అయితే తగ్గదు, బట్ ఏంటంటే బ్రెయిన్ మీద ఒత్తిడి తగ్గుతుంది. సో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది బట్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ ల్యాక్స్, సో దట్ బ్రెయిన్ డ్యామేజ్ తగ్గుతుంది, సో దట్ ఆవిడ న్యూరలాజికల్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద హెడ్ మామూలు హ్యూమన్ సైజ్కి రావాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ప్లాస్టిక్ ప్రొసీజర్స్. ఆ ప్లాస్టిక్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ డైవర్షన్ ప్రొసీజర్ చేసిన తర్వాత ఏంటంటే మ్యాప్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ఆవిడకున్న బోన్స్ని అన్నిటిని మళ్ళీ కట్ చేసి సైజ్ మినిమైజ్ చేసి మళ్ళీ వాటిని ప్లేట్స్ అటాచ్ చేసి మళ్ళీ స్కిన్ ఏదైతే స్ట్రెచ్ అయిపోయి ఎక్స్ట్రాగా ఉందో దాన్ని కూడా మినిమైజ్ చేసి మళ్ళీ కుట్లేసి ఇదంతా ఏంటంటే స్టేజ్ ప్రొసీజర్. సో ఒక న్యూరోసర్జను, ఒక ప్లాస్టిక్ సర్జను, వాస్క్యులర్ సర్జను వీళ్ళందరూ కలిసి ఆన్ టేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్రాబబ్లీ 12 to 14 hours టైం పడుతుంది అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ మార్బిడ్ సర్జరీ. సో ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఈ పర్టికులర్ ప్రొసీజర్ని న్యూరోసర్జన్స్ చేయడం అయితే మానేశారు. సో టెక్స్ట్ బుక్లో డిస్క్రిప్షన్ అయితే ఉండింది బట్ ఏంటంటే మనం పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే దే యూజువలీ డోంట్ యాక్సెప్ట్. సో అలాగే దాన్ని బట్టి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లాస్ట్ ఒక 20-30 years జనరేషన్స్లో న్యూరోసర్జన్స్ ఎవరు పర్టికులర్ ఇలాంటి కేసులు చేయరు. డాక్టర్స్ చేయాలంటున్నారు, 14 hours వరకు టైం టేకింగ్ అంటున్నారు. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే యూజువల్లీ బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే 99% ఓన్లీ ఆ బోన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ప్లేట్స్, టైటానియం ప్లేట్స్ వాడతాం. దాని ఒక్కదానికే కాస్ట్ అవుతుంది, దానికి కూడా యూజువల్లీ ఒక 50,000-60,000 కంటే ఎక్కువ అవుతుంది. బట్ ఇందులో ఎక్కువ ఖర్చు అన్నది ఏంటంటే పేషెంట్కి ఎనస్థీషియా రిలేటెడ్ గ్యాసెస్ వాడతాం. సో దానికి ఖర్చు అవుతుంది, అంటే ఎక్కువసేపు ప్రొసీజర్ పేషెంట్ అంత డెప్త్ ఆఫ్ ఎనస్థీషియాలు ఉంచుకోవడానికి ఏంటంటే రొటీన్గా వాడే ఇంజెక్టబుల్స్ కాకుండా గేషియస్ ఎనస్థెటిక్ ఏజెంట్స్ అని ఉంటాయి, అవి లేటర్ ఇంత అని చెప్పి అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో అది కాస్ట్లీ ప్రొసీజర్. సెకండ్ థింగ్ ఈజ్ పోస్ట్ ఆపరేటివ్గా వెంటనే బేబీని తీసుకురాలేకపోవచ్చు. సో బికాస్ అంతసేపు ఎనస్థీషియాలు ఉంటుంది కాబట్టి వెంటిలేటర్ మీద అట్ల మీద ఉండడం, ఆ వెంటిలేటర్ మీద రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేకపోవడం, దీని మూలన సెకండరీగా ఐసీయూలో ఉండడం మూలన బేబీకి ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్, రెగ్యులర్ డ్రెస్సింగ్స్ ఇవన్నీ కూడా. హెడ్లో వాటర్ కంటెంట్ అనేది పెరుగుతూ వస్తుంది, 80-90% వాటరే ఉందని మీరు చెప్తున్నారు. సో మదర్ నుంచి తీసుకున్న హిస్టరీ బట్టి చూస్తే కొన్ని యాక్టివిటీస్ ఆ పాప చిన్నప్పుడు చేస్తుండేది అని, గ్రాడ్యువల్గా మతి మరుపు, గ్యాస్ చేయకపోవటం ఇలాంటివన్నీ. ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తను ఇంకా ఏమైనా కోల్పోతుందా అండి, లేకపోతే ఏమైనా కొంచెం సాటిస్ఫై అయ్యే అంశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అంటే ఇప్పటి వరకు తను చెప్పినట్టు ఏంటంటే ఇంతకుముందు బాగానే నవ్వేది, మాట్లాడేది, కొద్దిగా తన బెడ్ మీద ఉన్నా సరే తన పనులు కొద్దిగా అటు ఇటు తిరగడం, మనుషులు గుర్తుపట్టడం, స్మైల్, సోషల్ స్మైల్ ఇలాంటివి ఉండేవని చెప్తుంది. అవి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే క్రానిక్గా ప్రొలాంగ్డ్గా బ్రెయిన్ని అలా నొక్కు పెట్టి ఫ్లూయిడ్ నొక్కు పెట్టి ఉండడం మూలం ఏంటంటే బ్రెయిన్ లూజెస్ ఇట్స్ ఫంక్షన్. సో ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఇప్పుడు మీరు బేబీని అబ్జర్వ్ చేస్తే బెడ్ మీద షీస్ ఓపెనింగ్ హెర్ ఐస్, అటు ఇటు చూస్తుంది, తల అటు ఇటు కంటిన్యూస్గా మూవ్మెంట్ చేస్తుంది. ఇంతవరకు అయితే నేను అంటే చేతులు అప్పుడప్పుడు లాక్కోవడం, కాళ్ళు లాక్కోవడం చేస్తుంది, ఇంతవరకు అయితే మేము సేవ్ చేయగలుగుతాం. కానీ ఆల్రెడీ పాతవి ఏవైతే స్పీచ్ పోయింది, రెండోది ఏంటంటే కొద్దిగా సోషల్ స్మైల్, రికగ్నైజింగ్ పీపుల్ అవన్నీ ఏదైతే తగ్గిందో అవి వస్తాయో లేదా అన్నది ఏంటంటే మనం ప్రెషర్ తగ్గించి వెయిట్ చేయడం తప్పితే వస్తే సర్జరీ చేసే తర్వాత ఒక 6 months ఇవి ఇంప్రూవ్మెంట్ రావాలి. ఈ 6 months ఒకవేళ ఇఫ్ షీ డజంట్ గెట్ దోస్ థింగ్స్ ఇంక రావు.
ఆరోగ్యశ్రీలో ఇది కవర్ అవుతుందా సార్? అంటే హైడ్రోకెఫలస్ కి సంబంధించి ఏంటంటే విపి షంట్ కానీ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రుక్లాస్మన్ ప్రొసీజర్స్ ఎప్పటి నుంచో ఆరోగ్యలో ఉన్నాయి. లాస్ట్ టైం ఆమెకి 2013 లో కూడా ఆరోగ్యలోనే చేశారు యాక్చువల్లీ ప్రొసీజర్. సో ఆరోగ్యలో ఉంది. బట్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ క్రేనియో సినోస్టోసిస్ క్రేనియో ప్లాస్టిక్ ప్రొసీజర్స్ అన్నవి ఏంటంటే మాకు ఇందులో లేదు. సో అవి అలాంటివి ఏమైనా మేము చేయాలి అంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ ఎ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ ఆల్ దోస్ ఆఫీషియల్స్ అండ్ అలా కూడా చేయొచ్చు బేసికలీ. తను మీరు పేరెంట్స్కి ఇచ్చిన కౌన్సిలింగ్లో ఒక మాట చెప్పారు, 9 మంత్స్ బేబీ అప్పుడు తన తల పెరిగినప్పుడు వాళ్ళకు ఆపరేషన్ చేయించారు ఒక హాస్పిటల్లో, అంటే అక్కడ వర్కౌట్ కాకపోవడం వల్ల ఈ తల వెయిట్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది అనుకోవచ్చా? అది సక్సెస్ అయింది అనుకోవచ్చా సార్? యూజువల్లీ ప్రాబ్లమ్ విత్ కంజంటల్ హైడ్రోకెఫలస్లో ఏంటంటే వీళ్ళకి చేసింది ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రుక్లాస్ట్ మేము చేసాం. ఇందులో ఏంటంటే పైనుంచి కిందకి షంట్ ప్రొసీజర్ అనేది ఓల్డ్ టెక్నిక్. న్యూ టెక్నిక్ ఏంటంటే ఎండోస్కోప్లోంచి ఏంటంటే ఒక పర్టికులర్ స్పేస్లో చిన్న హోల్ క్రియేట్ చేసి ఈ ఫ్లూయిడ్ని డ్రైవర్ చేస్తారు. అది యూజువల్లీ సక్సెస్ఫుల్ అండ్ బెస్ట్ అని చెప్తారు అప్పుడన్నమాట. బట్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్ చేసిన తర్వాత చేసేయడానికి ముందు హెడ్ అనేది బేసిక్ సైజులో ఉంది అని అనుకుంటే ఏంటంటే రిజల్ట్స్ బాగుంటాయి. కానీ హెడ్ అంత పెద్ద సైజు రావడం మూలన ఏంటంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్ మూలన ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా అనేది పాపం వాళ్ళకి తెలియలేక. బట్ ఐడియల్లీ స్పీకింగ్ పేషెంట్ బ్రెయిన్లో వాటర్ క్వాంటిటీ అలా పెరిగిపోయింది అంటే ఇంతకుముందు ఏదైతే ఆ ఫెనిస్ట్రేషన్ వాళ్ళు క్రియేట్ చేశారో అది ఆటోమేటిక్గా పాపకి ఒక 1 or 2 ఇయర్స్లో బ్లాక్ అయిపోయింది. సో మళ్ళీ రెండోసారి షీ నీడ్స్ ఇట్, ఆ ఫాలోఅప్ వీళ్ళు మిస్ అయిపోయారు. సో దాని మూలన ఏంటంటే ఆ హెడ్ సర్కంఫరెన్స్ ఎప్పటి నుంచి అలానే ఉంది కదా అని చెప్పి దే కుడెంట్ ఐడెంటిఫై ఇట్. బట్ అలాగా ఒక 10 ఇయర్స్ కాసింది. 10 ఇయర్స్ నుంచి ఏంటంటే ఇట్ స్టార్టెడ్ షోయింగ్ ఆల్ ద సింప్టమ్స్, న్యూరలాజికల్ సింప్టమ్స్. అంత ఇబ్బంది పడుతున్న పాపను చూసి ఇటు పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులంతా ఇటు వెళ్ళలేని పరిస్థితి. సో సర్జరీ వరకు వెళ్ళాలి, ఇటు గవర్నమెంట్ కూడా ఒక మంచి ప్రోత్సాహం అందించింది. సీఎం గారు కూడా వాళ్ళకి మేమున్నాము అని ఒక భరోసా కల్పించారు. సో వైద్యో నారాయణో హరి అంటారు. సో మీ నుంచి ఫ్యామిలీకి ఎలాంటి హోప్ ఇస్తున్నారు? అంటే యూజువలీ ప్రొసీజర్ వైజ్ ఏంటంటే రైట్ నో వాట్ ఎవర్ ప్రొసీజర్ మేము ప్లాన్ చేస్తున్నామో ఆమెకు చెప్పినట్టు ఏంటంటే టు సేవ్ ద లైఫ్. సో షంట్ కనుక ప్రాపర్గా వర్క్ చేసి లోపల చాలా రోజుల నుంచి ఉండింది కాబట్టి ఏమవుతుందంటే ఫ్లూయిడ్ కూడా మేము అనుకున్న కన్సిస్టెన్సీలో ఉండకపోతే ఈ పర్టికులర్ షంట్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి కాంప్లికేషన్స్ ఏమి లేకపోతే ఏంటంటే మనకి 90% లైఫ్కి అయితే గ్యారంటీ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ఇష్యూలో నా సర్జికల్ ప్రొసీజర్ కంటే కాంప్లికేషన్ ఏంటంటే ఇప్పుడు ఎనస్థీషియా ఇవ్వడం, బికాస్ ఆఫ్ దట్ బిగ్ సైజ్ ట్యూబ్లు అవి వేయడం ఇవన్నీ కొద్దిగా కష్టమవుతుంది. సో ఎనస్థీషియా వాళ్ళు ఏంటంటే ఇఫ్ దే కెన్ డూ ఏ వెరీ గుడ్ వర్క్ మేము సర్జికల్ ప్రొసీజర్ బాగా చేస్తాం.